Sorry, gentlemen. 5 minutes late. I am sorry. 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 I am ప్రేమించాక ఆయమ్మ ఎప్పుడు ప్రేమిస్తుంది మా వాడు వెంటపడ్డాక మీ వాడు ఎప్పుడు వెంటపడతాడు మీరు మళ్ళీ అప్పిచ్చారు మళ్ళీ అమ్మా మరి అదే తప్పు నా పాలసీ నా ఫిలాసఫీ మీకు అర్థం కాదు మీ దగ్గర లక్షల లక్షల అప్పులు చేసి నష్టాలు నేను భరించి మా బావకు లాభాలు చూపించి గుడ్విల్ సంపాదించాను ఇప్పుడు మా అడివి రాముడికి వాళ్ళ అమ్మాయితో పెళ్లి సెటిల్ చేశా సెటిల్ అయిందా సెటిల్గా వినండి మ్యాన్ ఆకాంక్ష మా వాడిని ప్రేమించేలా చేసుకుంటే మా అడివి రాముడు కోటకి అల్లుడు అవుతాడు Court like a war should out. My me one in the premistundi? Good question. E Kalolo, Amai Premon Salante, Yedo Chiali, Kottaga. Ain't Kottaga? Run to Lakshal Tiskurandi. ఎలా ఉన్నాయి మన ఎయిర్‌పోర్ట్ మా డబ్బులతో మాకు బిర్యానీ పెట్టి ఎలా ఉంది అంటాం ఏం బాలేదరా నువ్వు మోస్తావా కృష్ణ ఇప్పుడు మా అడివి రాముడు ఆకాంక్షకి మిస్ ఆంధ్రగా కిరీటం పెడతాడు చూడండి ఆ అమ్మాయి పోటీ చేయలేదు కదా పోటీ చేస్తే మావాడు పెట్టేది ఏంటి పోటీ చేయకుండానే ఆ అమ్మాయి ఇంటికి పంపించేస్తారా నువ్వు మోస్తావా హే ఎమ్స్కో డాడీ ఎక్కడ ఇప్పుడు వస్తారని ఎక్కడికో వెళ్ళారమ్మా మైండ్ చూడరా భారతీయుడి సినిమాలో ఊరు మిళ్ళా లేదు చూడకండి లైట్ లలో ఎవరైనా అందంగానే కనపడతారు కాదురా ఆ మెత్తడా అంటే నా గుండెలో దడదడా అంటుంది ఎండాకాలంలో గాలి తుఫాన్లాగా ఈ వయసులో మీకు ఇదేం కొరకండి ఆగే ఆ అమ్మాయికి ఏమైనా సరే మిస్ ఆంధ్ర ఇచ్చి తీరాలి అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే నువ్వేదో బాయ్ ఫ్రెండ్ తో వస్తావని మీ నాన్నకు అనుమానం మళ్ళీ అనుమానమా అనుమానం అంటే నువ్వు ఆ రోజు కూరగాయలు కొరకు ఉద్దేశం చూడు ఏ కుట్రలదా అదిగో అతనేనమ్మా Ladies and gentlemen, bad, very bad, very, very, very bad. Lakshalu kachipetti, ee andala potel nirvahincham. Vela kolidi application vachindi. Dantlo 600 mandi anna andagathulu vastaru anukunte, appadala face vesukuni 200 mandi vacharu. Veelallo okati kuda naaku nachaledu. Ippude nenu vastunte, oka andagathini chusanu. ఈ కిరీటం పెట్టుకోవాలన్నా ఈ గుడ్డ వేసుకోవాలన్నా పోచ్ పోచ్ ఇది వేసుకోవాలన్నా దీనికి అర్హురాలు ఒక్క ఆకాంక్ష మాత్రమే మిస్ ఆకాంక్ష ప్లీజ్ కమ్ టు ద డయాస్ వెళ్ళండి వెళ్ళంటే ఎలాగమ్మా ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది వెళ్ళండి మరి డాడీ రాకుండా మీ డాడీ రాడమ్మా అడు అంటే రాలేరు అని 24 గంటలు ఆయన చూసి మీద ఉంటుంది మీరు వెళ్ళండి మీకెందుకు వెళ్ళండి వెళ్ళండి ఆగు బాబు లక్షలు పెట్టి కార్యక్రమం చేసింది కిరీటం నువ్వు పెట్టడానికి కాదు నేను పెట్టడానికి అది ఆగాకు కిరీటం ఈయనే పెట్టారు డాడీ మొట్టమొదట్లానే తుప్పులో చేసావు కదరా హాయ్ ఊర్మి ఐఎమ్ సారీ మేడం ఐ హేట్ దిస్ ప్రోగ్రామ్ ఎందుకనండి ఎందుకేమిట్రా ఇంత అందగద్దెని ఇక్కడ పెట్టుకుని ఎవరో పోటీలో పాల్గొన్న చిన్నదాని కిరీటం పెడతారా రే అసలు అందాన్ని ఎలా నిర్ణయిస్తారా ఎలాగంటే కొలతల్ని బట్టి ఆహా ఇంతకన్నా మంచి కొలతలు ఎక్కడ ఉంటాయిరా ఈ చెయ్యి చూడు ఈ చెక్కిలు చూడు ఈ జుట్టు చూడు ఈ బాడీ కౌంటర్ చూడు ఐఎమ్ సారీ మీకు మిస్ ఆంధ్ర ఇవ్వలేదని కొంచెం మిస్బిహేవ్ చేశాను మీరేం బాధపడకండి మీకు కన్సలేషన్ ప్రైజ్ ఇస్తా నా హోటల్కి రండి ఇదిగో నా అడ్రస్ హోటల్ మీదే అబ్బా హోటల్ అలా బావదులేండి బావా బొంగ ఆడి వల్ల కాక మనకు అప్ప చెప్పేశాడు నువ్వు ఏ టైంలో అయినా వచ్చేసేయి మీకు స్పెషల్ గా 40% డిస్కౌంట్ ఇస్తా ఓకే పదండి రా ఎంత వచ్చింది గుర్తుపట్టానులండి
అయినా అమ్మగారి మీద అనుమానంతో ఆడింగ్ వేషాలు ఇటువంటి అందరితో అవమానాలు పొందటం చిచ్చి. మారు వేషాలు ఉన్నప్పుడు ఏంటంటే ఏం పట్టించుకోకూడదు. హాయ్. హాయ్. సారీ ఫర్ ద డిలే. ఇట్స్ ఓకే. తీసుకోండి తీసుకోండి. ఇదిగో థ్యాంక్ యూ. అవును మన ఇద్దరిని ఇలా పార్క్ లో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఫ్రెండ్స్ అనుకుంటారు. మీ మీద ఆనమకంతోనే వచ్చాను కానీ చూసేవాళ్ళు మాత్రం మనల్ని లవర్స్ అనుకుంటారు తెలుసా? ముఖ్యంగా మా డాడీ లాంటి వాళ్ళు. మీ డాడీ అంత నీచుడా? ఏ బల్లి ఆ బల్లి బల్లి. ఏంటి నీ గోళ ఆకలేదు పో. అవును మీరిద్దరు లవర్సా? కాదు ప్రేమికులు. అయితే బల్లి బల్లి మా డాడీ ఒక పెద్ద అనుమానాల పక్షి. ఆయన పొట్ట అనుమానాల పుట్ట. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక పెద్ద క్రాక్. మామ చూస్తారేంటి మిమ్మల్ని బాబును పట్టుకుని అలా బండబూతులు తెస్తుంటే వింట ఊరుకుంటారేంటి మీరు? అసలు కనతండేనా? మా డాడీ నన్ను ఇలా చూస్తే గిలగిలా కొట్టుకుంటాడు. మా డాడీ అనుమానాలను మనం నిజం చేయాలి. ఓకే ఈ రాత్రికి ఒకరి గురించి ఒకడం ఆలోచిద్దాం, కలలు కందాం. అప్పుడు మీ డాడీ అనుమానాలు నిజమయ్యి ఆరోగ్యం చెడి అపోలో హాస్పిటల్ లో చేరతాడు. అలాగే థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. రేపు ఇదే టైం కి ఇక్కడే కలుద్దాం. ఓకే ఏమంటారా? నన్ను అప్పుల ఆసుపత్రిలో చేరుస్తాడు. బాధపడకండి, మీకు ఇష్టం లేకపోతే నేను మెడినోవాలో జాయిన్ చేస్తాను కదా. డాడీ ఓ రక్షణ ఆపండి. అసలు మీకు బుర్రుందా? మారు వేషాలు వేస్తే ఇద్దరు వెయ్యాలి కదా. అంటే నేను చదివిన నవలల్లో తండ్రులు మాత్రమే మారు వేషాలు వేసేవారు, అందుకని బ్యాడ్ టైము. ఇదిగో ఎట్ట అంటీ అంటకుండా దాంతో పట్టే బస్తీల్లో మిషన్లు పెట్టి తప్పించుకుంటున్నారు కారాన్ని. వేటరా కింద పడకుండా చూడు. ఓకే. హాయ్ బాస్, గుడ్ మార్నింగ్. ఇదిగో ఈ నెల ప్రాఫిట్ 25,000. మావయ్య లక్షలకి లక్షలు అప్పు చేసి నెలలా నీకు 25,000 పరకో ప్రాఫిట్ చూపిస్తున్నాగా. నీ కూతురి కాస్త ఒంటిండా బట్టలు కుట్టించొచ్చుగా. మీరు జీకేలో కొద్దిగా వీకండి, ఆయనంత పొదుపుగా ఉండబట్టే ఇదిగో ఇంతాస్తి సంపాదించాడు. బాస్ డబ్బిచ్చినా కూడా ఇంకా దిగులుగా ఉన్నావేంటి? ఏం లేదయ్యా, ఊళ్ళో వాళ్ళందరికీ నేను తైలం రాస్తానా? ఆడేవడం మస్తాను కదంటే పెద్ద రౌడీ. నా దగ్గర 10,000 తీసుకుని నాకే తైలం రచ్చాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అర్థమైపోయింది బాస్, 100,000 రూపాయలు ఖర్చు పెట్టానా సరే ఆ 10,000 వసూలు చేసి నీకు ఇస్తా. 10,000 కోసం 100,000 రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకండి? లక్షణంగా మీ కొడుకును పంపించి వసూలు చేయించొచ్చుగా. ఎవరు ఈ అడవి రౌడీ గాడా? బాస్ అంత చీప్ గా చూడక బాస్, మా వాడు రోడ్డు మీదకి వెళితే రోడ్డు మీద ఒక్కడ కూడా ఉండడు. నోరు మూసుకోరా బాస్. నా కొడుకు గురించి నేను చెప్పుకోవడం కాదు గాని వాడు కోటి రామ్మూర్తి పట్లు కేరళ ఫైట్లు అమంతంగా పట్టేశాడు. నాన్న నా గురించి నీకు తెలీదు. రై నీ గురించి నీకే కాదు నాకు తెలవదురా. చెప్తా పద. మై డియర్ సన్, నువ్వు కిరాయి రౌడీలను తీసుకెళ్లి ఆ మస్తాన్ గారిని చితక్ కొట్టింది. 5 నిమిషాల గ్యాప్ లో నేను ఆ అమ్మాయితో వచ్చేస్తా. నువ్వు ఆ మస్తాన్ గారిని కొట్టేశావు అనుకుని అమ్మాయి నీ లవ్ లో పడిపోతుంది. హీరోలా బిహేవ్ చేయి మ్యాన్. చూడు అడిడు వాబ్బో ఒరే తుప్పు ఫైనాన్సర్లారా, లొకేషన్ చూస్తే చాలా వైలెంట్ గా ఉంది. అందరి చేతిలోనూ కత్తులు మాంసపు ముద్దలును. మా నాన్న నన్ను ఇక్కడికి అనవసరంగా పంపించినట్టున్నాడు. నాకా ఫైటింగ్ రావు, మీరా రౌడీలు తీసుకురాలేదు. రౌడీలు ఎందుకు రామ్మా, డబ్బులు దండగా మేము లేవు. మీరా మీ నాన్న దగ్గరకు వచ్చాక ఎందుకు పనికి రాకుండా పోయాం కానీ మా మొక్క ఎంత పవర్ఫుల్ గా ఉండేవాడు మొత్తం మొలిచింటే తప్పు కింద కొట్టారా? నువ్వు ఉండు మొక్క, నేను ఎంక్వైరీ చేస్తానుగా. బాబు ఇక్కడ మస్తానంటే ఎవరు? ఏరా బాడీలో ఉన్న ఎముకలన్నీ ఫెవికాల్తో అతికించినట్టునే నువ్వు రౌడీది. ఎంత ధైర్యం రా నీకు, మా కోటమాయకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పైగా రౌడీజం చేస్తావరా? రౌడీజం ఈ ఏరియా రౌడీని నేనే. ఒరే నువ్వు రౌడీవేంట్రా, ఆ మాట ఇంకోసారి అన్నావంటే నేను కంకర అయితే పెట్టా. ఆ బ్రో
కొట్టలేక మొసలని పిలుస్తావురా? ఏం రా, మా వస్తాడు జులుం చేస్తున్నావు. ఆ బక్కోడు మా కోట పై కొద్ది డబ్బులు ఇవ్వాలి. డబ్బులా?